నమస్కారం, నా పేరు డాక్టర్ సుధాకర్ బాబు ఎక్కటి. నేను గైనకాలజిస్ట్ని, సంతాన సాఫల్యత నిపుణుని. మనకి డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ ద్వారా ఎంతోమంది 9300 మందికి పైగా దంపతులకి మనం ఎలాంటి ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ కానీ ఎలాంటి కృత్రిమ పద్ధతులు లేకోకుండా సంతానం కలిగించాము. మోపిదేవి, ఉయ్యూరు, విజయవాడ, నూజివీడు, గుడివాడ ఈ ప్రాంతాల్లో ఎంతోమంది 9300 పైగా దంపతులకి సంతానం కలిగించాము. అతి తక్కువ రోజుల్లో సంతానం పొందడం ఎలా అనే మన మెయిన్ టాపిక్లో నుంచి ఈరోజు మనసు ద్వారా సంతానం పొందడం ఎలా అనేది తెలుసుకుందాం. మనసు కూడా సంతానం పొందడంలో సహకరిస్తుందా అని చాలామంది అనొచ్చు. అవునండి, మన మనసే మనకి శత్రువులాగా కూడా మిత్రువులాగా కూడా పనిచేస్తుంది. ఎలా దాన్ని, మనసుని ఒక టూల్లాగా మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ముందుగా మనిషి యొక్క మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. చాలామంది అంటారు, నేను మా భర్త నన్ను నాదే తప్పు అంటున్నారు అంటారు, లేదా మా అత్తమామలు నన్ను విమర్శిస్తున్నారు అంటారు, లేదా కొంతమంది మా చుట్టుపక్కల వాళ్ళ ఫంక్షన్కి వెళ్తే పిలిచినట్టే పిలిచి నాకు తాంబూలం ఇవ్వకుండా పక్క వాళ్ళకి తాంబూలం ఇచ్చారు, నన్ను ఇన్సల్ట్ చేశారు చెప్పకుండానే, నన్ను చాలా మనసుకి క్షోభ కలిగించారు అని ఇలాగా చాలా రకాలుగా బాధపడుతూ ఉంటారు. మనిషి యొక్క సైకాలజీని మనం ఇందు ద్వారా ఒక రకంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేది కాదు, దాని గురించి ముందు ఆలోచించుకోకుండా మనిషి మనస్తత్వం ఏమిటంటే, ఇప్పుడు సపోజ్ దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్. మనకు చాలామంది సోషల్ మీడియాలో మీకు ఇవి తిరుగుతూనే ఉంటుంది. ఒక గాడిద మీద వృద్ధ దంపతులు వెళ్తూ ఉంటారు. ఇద్దరు ఆ గాడిదని మార్కెట్లో కొనుక్కుని నడవలేక రెండు ఇద్దరు ఎక్కి ఆ గాడిద మీద వెళ్తూ ఉంటే చుట్టుపక్కల జనం ఏమంటారు, చూడండి దున్నల్లాగా ఉన్నారు, గాడిద మీద వెళ్తున్నారు ఇల్లు, పాపం గాడిద అనుకుని కామెంట్ చేస్తారు. అది విని పాపం ఆ దంపతుల్లో ఆడావిడ దిగిపోతుంది. భర్తను కూర్చోబెట్టి పెద్ద ఆయన కదా అని భర్తను కూర్చోబెట్టి తను దిగిపోయి నడుస్తూ ఉంటుంది. అప్పుడేమంటారు చూసిన వాళ్ళు, చూడండి మగవాడయి ఉండి ఆడపిల్లను నడిపిస్తున్నాడు, ఆడకూతురు నడిపిస్తున్నాడు, ఏమాత్రం మానవత్వం కనికరం ఉందా అని అంటూ ఉంటారు. సర్లే అని మగాయన దిగిపోతాడు, సరే అని భార్యని గాడిద మీద ఎక్కించి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు చూసిన వాళ్ళు ఏమంటూ ఉంటారు, చూడమ్మా తగుదునమ్మా అని మొగుడిని కింద నడిపిస్తూ ఆడావిడ లోకం వెళ్ళడానికి గాడిద మీద ఎక్కి కూర్చుంది, సింహాసనం ఎక్కి కూర్చుంది రాణిగారులాగా, భర్తను మాత్రం కింద నడిపిస్తుంది, ఆడపెత్తనం ఎక్కువలాగా ఉంది వీళ్ళ ఇంట్లో అని కామెంట్ చేస్తూ ఉంటారు. ఈ రెండు విన్నాక ఈ దంపతులు బాధ కలిగి ఇద్దరు దిగిపోయి నడుచుకుంటూ వెళ్తారు. నడుస్తుంటే అప్పుడు చూసిన వాళ్ళు, ఏమిటి పక్కన ఇంత గాడిదని పెట్టుకుని నడవలేని పరిస్థితుల్లో ఈ ముసలోళ్ళు ఉండి కూడా చిన్న నడుచుకుంటూ వెళ్తున్నారు, తెలివి తక్కువ దద్దమ్మల్లాగా ఉన్నారు, గాడిదని ఎలా ఉపయోగించుకోవాలో కూడా వీళ్ళకి తెలియదు అంటారు. ఇది కాదు, ఇట్లాగా ఏ రకంగా చేసిన ఎలా అంటున్నారు, ఏమిటి చేద్దామా అని వీళ్ళు దంపతులు అతి కష్టమైన గాడిదనే ఇద్దరు మోసుకుని వెళ్తూ ఉంటారు. అప్పుడేమంటారు, చూసారా ఈ ప్రపంచంలో వీళ్ళంత పెచ్చోళ్ళు మరొకరు లేరు, గాడిద మీద ఎక్కాల్సిన వాళ్ళు గాడిదనే మోసుకెళ్తున్నారంటే వీళ్ళని ఏమనుకోవాలి అని అంటుంటారు. చూసారా ఎక్కడ ఏ టాపిక్లో అయినా సరే విమర్శించడానికి కొంతమంది రెడీగా ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో లేదు. మనం ఏం చేయాలి, మన వరకు ఏం చేస్తే మనకు మేలు జరుగుతుంది అనేది మనం ఆలోచించుకోవాలి. ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనే దాన్ని మనం ఇక్కడ తగ్గించుకోవాలి. భర్త భార్య ఇద్దరు కలిసేనే ఈ సమస్య నుంచి బయటపడతారు. వచ్చింది మనకి సమస్య, అది భర్త వల్ల వచ్చిందా భార్య వల్ల వచ్చిందా ఇద్దరు వల్ల వచ్చిందా అనేది మనకి ఇక్కడ విషయం కాదు. కేవలము ఆ సమస్యలో నుంచి ఇద్దరూ బయటపడాలి. అందుకోసం ఒకరినొకరు అనురాగంతో ఆప్యాయతతో ఒకరితో లోపానికి మరొకరు ధైర్యాన్ని చెప్తూ భరోసానిచ్చుకుంటూ నేను నీకు తోడున్నాను అంటూ ఒకరికొకరు కలిసి నడిస్తే అప్పుడు మన బలం మన యొక్క సమస్య నుంచి బయటపడేదాడు చేస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ కూడా ఇంకొక విషయం చెప్తాను, కలిసి ఉంటే కల సుఖం అనే దాంట్లో. ఎందుకనంటే ఒక చిన్న ఎగ్జాంపుల్లో 9 వరకు ఉన్న అంకెల్లో 9 అనేది పెద్ద అంకె. 9 పక్కన 8 నిలబడినప్పుడు 9 గర్వంగా నువ్వు నా దానికన్నా చిన్నదానివి పో అని తోసిపడేస్తుంది. 8 ఏం చేస్తుంది, నన్ను 9 తోసేసినప్పుడు నాకన్నా చిన్నది 7 ఉంది కదా అని దాన్ని లాగిపెట్టి చెంపగాయ పడుతుంది. 7 ఏం చేస్తుంది, వీళ్ళిద్దరి కన్నా నేను చిన్నదాన్ని అయితే నాకన్నా చిన్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు కానీ 6 5 కొట్టిపడేస్తుంది. అలాగే 5 4 4 3 3 2 ఇట్లా కొట్టుకుంటా వెళ్ళిపోతాయి. 2 1 కూడా కొడితే 1 అనుకుంటుంది, అయ్యో నాకన్నా చిన్నది ఎవరైనా ఉన్నారా అని చూస్తే పక్కన 0 అనేది ఒకటి కనిపిస్తుంది. ఓహో 0 ఉందా, దీన్ని కొడదామా అని అనుకునే లోపల 1 ఒక రకమైన ఆలోచన వస్తుంది, అరే వీళ్ళందరూ చేసిన తప్పే నేను చేయడం ఎందుకు,
ఒకటి నాకన్నా చిన్నది అయితే అయి ఉండొచ్చు, కానీ దాన్ని దగ్గర తీసుకుందాం, ప్రేమగా ఆదరిద్దాము అని అన్నీ సున్నాని పక్కకు పిలుస్తుంది. సున్నా బిక్కు బిక్కుబంటూ భయం భయంగా ఒకటి పక్కకు వస్తుంది, ఎందుకంటే ఎక్కడ లాగి చంపకాయ కొడుతుందని. ఎప్పుడైతే చంపకాయ కొట్టకుండా ప్రేమగా ఆప్యాయతగా షేక్ హ్యాండ్ ఇచ్చిందో ఒకటి పక్కన సున్నా చేరిపోతుంది. అక్కుని చేర్చుకునేటప్పటికీ సున్నాని ఒకటి విలువ అమాంతంగా ఒకటి పక్కన సున్నా చేరితే 10 అయిపోయింది. ఇప్పుడు 10 అనే అంక్య 9, 8 ఎన్నిటికన్నా పెద్దదైపోయింది. మిగతా అంకెలన్నీ భయభ్రాంతులైపోతాయి. కాబట్టి 9 ఈ అంకెల్లో అతి చిన్నవి అనుకున్న 1, 0 కూడా కలవడం వల్ల అది ఈ అన్నిటికన్నా 9 అన్ని పెద్దవి అనుకున్న అంకెల కన్నా 10గా మారి పెద్దదిగా అయింది. కాబట్టి చిన్న అనుకున్న మీరు భార్యాభర్తలిద్దరూ కలిస్తే ఈ సమస్య నుంచి, సంతానం లేదు అనే సమస్య నుంచి అతి సులభంగా మీరు ఈ జయించగలుగుతారు. కాబట్టి మనం ఎవరు విమర్శిస్తున్నా కాడ, ఎవరు ఏదన్నా అన్నా కూడా మనం వాటిని పట్టించుకోని అవసరం లేదు. వాళ్ళు ఎప్పుడు అనేవారు, మంచిగా అనేవారు మనల్ని ఎప్పుడు మంచిగా అంటూనే ఉంటారు. చెడుగా అనేవాళ్ళు మన ఏదో రకంగా చెడు దృష్టితోనే చూస్తూనే ఉంటారు. వారి గురించి మీరు సమయం వృధా చేసుకోకుండా మీరు ధైర్యంతో ఉండి నిపుణుడైన డాక్టర్ని సంప్రదించి ఆయన చెప్పిన సలహాలని పాటించినట్లయితే సంతానం పొందడం సులభం. ఎందుకంటే మనం 9,300 మందికి పైగా సంతానం పొందేటట్లుగా మనం చేయగలిగాము. కేవలము కృత్రిమమైన పద్ధతులు ఏమీ లేకుండా, IVF ఇలాంటివి లేకోకుండా, కేవలం మనసు ద్వారా లేదా ఆహారం ద్వారా లేదా కొన్ని నియమితమైన ఎక్సర్సైజుల ద్వారా లేదా కొన్ని రకమైన క్రిముల్ని మనం క్రిములకు మందులు వాడటం ద్వారా మనం ఈ రకమైన సంతానాన్ని పొందేటట్టు చేశాము. మీ ధైర్యమే మీకు రక్ష. మీ సంతానం పొందడానికి మీ మనసు మీకు ఎంతో మిత్రులాగా ఉపయోగపడుతుంది. జై హింద్.